మార్చిలో లాక్డౌన్ విధించేందుకు కొద్ది రోజుల ముందు ఈ వంతెన పనులు మొదలుపెట్టి కేవలం 2 నెలల్లో పూర్తి చేయడం విశేషం. అత్యంత వేగంగా జీహెచ్ఎంసీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. లాక్డౌన్లో ట్రాఫిక్ లేకపోవడంతో వంతెన పనులు అధికారులు వేగంగా పూర్తి చేశారు. దీని నిర్మాణం గత నెలాఖరులోనే పూర్తయినా తుది మెరుగుల కోసం ఆగాల్సి వచ్చింది. ఈ బ్రిడ్జ్ రాకతో ముఫకంజా కాలేజ్ వైపు నుంచి ఎన్ఎఫ్సిఎల్ కూడలి వైపు వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ సమస్య తీరనుంది. వన్ వే అయిన ఈ వంతెన వెడల్పు 9.6 మీటర్లు, ఇరువైపులా 1 మీటర్ ఫుట్పాత్ ఉంటుంది. పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ వెళ్లే మార్గంలో ఎడమ వైపున ఉన్న శ్మశాన వాటిక వద్ద రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ విస్తరణకు అవకాశం లేకపోవడంతో వాహన ప్రమాదాలు జరుగుతుండేవి. సమస్య పరిష్కారం కోసం క్యారేజ్ వే పెంచేందుకు చిన్న ఫ్లైఓవర్ అవసరమని అధికారులు భావించారు. ఈ ప్రదేశంలో నిత్యం ఉండే ట్రాఫిక్, రద్దీ, ఇతర సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. వంతెన మొత్తం పొడవు 100 మీటర్లు, స్టీల్ బ్రిడ్జ్ స్పాన్ 43 మీటర్లు.